టీవీ వీక్షకులందరికీ నమస్కారం సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం చాలామందికి ఈ మధ్య కాలంలో వ్యాపారంలో అధికంగా నష్టాలు వస్తున్నాయని చెప్తూ ఉంటారు సహజంగా వ్యాపారం అన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి కానీ అధికంగా నష్టాలు వస్తున్నప్పుడు ఆ నష్టాలను పూడ్చుకుని లాభాల వైపు పయనించాలంటే ఎటువంటి మార్గాలు ఉంటాయో మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలు అయిన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ మందికి ఏంటంటే వ్యాపారంలో నష్టాలు రావటం లాభాలు రావటం అనేది సహజం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు లేదంటే కొన్ని కొన్ని వ్యాపారాలు ఒక్కొక్క సీజన్ బట్టి కానీ లేకపోతే ఇతరత్ర కానీ వాళ్ళకి ఎక్కువగా నష్టాలు వచ్చే సందర్భాలు కూడా వస్తుంటాయి అలాంటి సందర్భాల్లో వ్యాపారంలో నష్టాల నుంచి గట్టెక్కి మళ్ళీ లాభాల వైపు పయనించి కాస్తంత డబ్బులు కూడగట్టుకోవాలనుకునే వాళ్ళకి మీరేమైనా చక్కటి మార్గాలు ఏమైనా తెలియజేస్తారమ్మా తప్పకుండా తెలియజేస్తాను సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి మహాలక్ష్మి కటాక్ష సిద్ధిరేస్తూ శ్రీ శ్రీయై నమః మీరు అడిగినట్లు చిన్న వ్యాపారాలైనా పెద్ద వ్యాపారాలైనా ఉడదడుగులు సహజం కానీ అవి కాకుండా ఎంత కష్టపడుతున్నా సరే నష్టంలో నష్టాల వైపే వెళ్తున్నాయి మనకు అనుకున్న లాభం రావడం లేదు అని భావం చేసుకునే వాళ్ళు ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీని చేసి చూడండి ఖచ్చితంగా చెప్పండి దానికి మీరు చేయవలసిందల్లా నేను ప్రతి వీడియోలోనూ చెప్పినట్టుగా అది తక్కువ ఖర్చుతోనే నేను చెప్తున్నాను అవును చాలా చిన్న 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 ఎందుకు అంటే ఇబ్బందుల్ని అధిగమించడానికే వాళ్ళకి వేలల్లో ఖర్చు అయితే వాళ్ళు కొత్త ఇబ్బందుల్లోకి ఇరుక్కుపోతారు ఖచ్చితంగా అందువల్ల నేను ఎప్పుడు కూడా శాస్త్రం మనకి చాలా పెద్ద సంపద ఇచ్చింది దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు అందువల్ల నేను చెప్పబోయేది మీరు ఏం చేయాలి అటువంటి వ్యాపారస్తులు ఏం చేయాలి అంటే వాళ్ళు తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాముల పెసలు తీసుకోవాలి ఏంటమ్మా ఒక కేజీ పెసలు అనుకోమ్మా అందులోంచి ఒక గ్రాము పెసలు తీసేయండి ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాములు కౌంట్ అంటే దానికంతే అది దానికి ఏంటంటే మీరు చక్కగా ఒక కిరాణా షాప్ లో పెసలు ఆకుపచ్చటి పెసలు మళ్ళీ పురుగులు పుచ్చులు లేకుండా ఆకుపచ్చటి పెసలు లేకపోతే ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో ఆకుపచ్చటి పెసలు తీసుకుని దాన్ని ఒక వెయిట్ చూసుకుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాములు మాత్రమే ఉండాలి ఎక్కువద్దు ఒక గ్రామేగా పోతాయి ఇన్ని పోతాయి అంతే అవి తీసుకుని ఒక ఆకుపచ్చటి బ్లౌజ్ పీస్ తీసుకోండి అంటే బుధగ్రహ అనుకూలత కోసం ఆకుపచ్చటి బ్లౌజ్ పీస్ తీసుకుని అది పది రూపాయల పీస్ అయినా పర్లేదు ఇవి పడతాయిగా ఈ పెసల్ని ఆ క్లాత్లో పోసి మూట కట్టేసుకోండి మామూలుగా క్లోజ్ చేసేసుకోండి పోకుండా ఆ క్లోజ్ చేసుకోండి అన్నారు కదా అని కవర్లలో ఒకటి పెట్టకండి కేవలం ఆ క్లాత్లో మాత్రం క్లాత్లో ఆ ఒక పది రూపాయలు గ్రీన్ క్లాత్ తీసుకోండి బ్లౌజ్ పీస్ ఒకటి చౌకగా ఉండేది అందులో ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాముల పెసలు వేసేయండి వేసేసి బుధగ్రహానికి నమస్కారం చేసుకోండి చేసుకొని దాన్ని నాలుగు కొసలు శుభ్రంగా గట్టిగా ముడేసేయండి ముడేసేసి మీ వ్యాపార స్థలంలో దేవుడికి అంటూ ఏదో ఒక బల్ల ఉంటుంది కదా అవునమ్మ ఆ బల్ల మీద గణపతి ఏవో మీకు నచ్చిన భగవంతుడి ఫోటోలు పెట్టుకుంటారు కదా ఆ భగవంతుడి ఫోటోలు పెట్టుకున్న దగ్గర ఈ మూటను కూడా పెట్టేయండి అంటే దేవుడు పటాల దగ్గర పెట్టుకోవచ్చు నవగ్రహాల దగ్గర పెడతారు అది ఆ మూటను తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకోండి అక్కడ పెట్టేసుకుని ఏ మూల పెట్టుకోవాలి ఏమీ లేదు అక్కడ దీపాలకి అది తగలకుండా ఎందుకంటే అంటుకుంటుంది కాబట్టి వేరే ఉద్దేశం ఏం లేదు దీపాలకి తగలకుండా సేఫెస్ట్ ప్లేస్లో దేవుడి దగ్గరే ఆ బల్ల మీదే పెట్టేసుకోండి ఒక ఇంత మూట వస్తుంది అది అంతే కదా అవునమ్మా వస్తుంది పెట్టేసుకుని ఎప్పుడు పెడతారు బుధవారం పెట్టండి బుధవారం బుధహోరలో ఇది ఒక్కటే మనం పాటించవలసింది బుధవారం నాడు బుధహోరలో ఆకుపచ్చటి వస్త్రంలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాముల పెసలు మూటగట్టి మీ వ్యాపార స్థలంలో దేవుడి బల్ల మీదో దేవుడి గూడో ఇదుల ఏదో ఉంటుంది కదా దేవుడి ప్లేస్లో పెట్టుకోండి పెట్టుకుని దాన్ని పదిహేడు రోజులు ఉంచాలి పదిహేడు రోజులు పదిహేడు రోజులు ఓకే బుధుడి అది పదిహేడు రోజులు ఉంచాలి పదిహేడు ఉంచిన తర్వాత పదిహేడో రోజు బుధవారం వచ్చింది అనుకోండి తీకండి పద్దెనిమిదో రోజు తీయండి లక్ష్మి శుక్రవారాలు వచ్చాయనుకోండి అనుకోండి పదిహేడో రోజు తీకండి శనివారం తీయండి అంటే దాని రోజు బుధ గురు శుక్రవారాలు తీకండి అమ్మాయి పదిహేడు రోజులు అలాగే ఉంచి తదుపరి వచ్చే నెక్స్ట్ డే పద్దెనిమిదవ రోజు బుధవారం అయినా గురువారం అయినా శుక్రవారం అయినా తీకండి ఓకే ఉంచేయండి ఏం పర్లేదు పదిహేడు రోజులు కంప్లీట్ అవ్వడమే ఇక్కడ ఇంపార్టెంట్ ఉంచేసి శనివారం అన్నాడు శని ఆది సోమ మంగళ ఈ నాలుగు రోజుల్లో ఏ రోజైనా తీయచ్చు తీసేసి దాన్ని పట్టుకెళ్ళి నవగ్రహ మండపంలో బుధ విగ్రహం ఉంటుంది కదా బుధుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేయండి అంతే నష్టాల్లో ఉన్నటువంటి వ్యాపారం తిరిగి పుంజుకుంటుంది బుధ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఇంకా కూడా జాతకులకు ఏదైనా ఉంటే అది వేరే ఇష్యూ కానీ సాధారణంగా మాత్రం ఇందులో ఈ ఈ విషయం ఫెయిల్ అవడం అనేది నేను ఎక్కడ చూడలేదు చక్కగా అది మంచి ఫలితాలే వచ్చాయి అంటే ఖర్చు కూడా పెద్దగా లేదు పైగా ఏంటంటే ఒక పదిహేడు రోజులు మీరు చెప్పినట్టు అక్కడ పెట్టడం పెట్టుకోవడం తప్ప ప్యాకెట్ పెట్టిన రోజు అని క్యాలెండర్లో నోట్ చేసుకుంటాం అక్కడి నుంచి పదిహేడు రోజులు ఎప్పుడు అన్నది చూసుకుంటాం చూసుకుని తీసివేయవలసిన రోజు అని నోట్ చేసుకోండి ఎందుకంటే నాలా మర్చిపోయే వాళ్ళు ఉంటారుగా అది చూ చూసుకుని పదిహేడు రోజులు అయిపోయిన తర్వాత దాన్ని మీరు తీసుకెళ్ళి బుధవారం నాడు శుక్రవారం నాడు గురువారం నాడు కాకుండా మిగతా తది మా నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు తీసుకువెళ్ళి వాటిని నవగ్రహ మండపంలో శనివారం కానీ ఆదివారం కానీ అయితే బెస్ట్ తప్పదు అంటే సోమంగళవరాలు అయినా పర్లేదు వాళ్ళకేదైనా క్యాంప్ రావచ్చు కదా అవసరం ఉండొచ్చు కదా అందుకని శని ఆది సోమ మంగళ ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు ఈ పదిహేడు రోజులు కంప్లీట్ అయ్యాక దాన్ని తీసుకెళ్ళి నవగ్రహ మండపంలో బుధ విగ్రహం ఎక్కడుందో వాళ్ళని అడిగితే చెప్తారు అక్కడ పెట్టేసి దండం పెట్టుకుని ఇకనైనా నా వ్యాపారం బాగా అభివృద్ధిలోకి రావాలి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేయండి ఇంక తర్వాత ఏం చేసేది ఏం లేదు ఏముండదు అది మళ్ళీ ఒక నెల చూస్తారు ఇంకా అనుకోండి మరొక దఫా చేయండి ఓకే ఇదే సేమ్ మళ్ళీ సేమ్ మళ్ళీ రిపీట్ చేసుకోండి ఒకసారి చాలు మూడు సార్లు కంటే రిపీట్ చేయవలసిన అవసరం కూడా ఉండదు మూడు సార్లు మూడు సార్లు అసలు మొదటిసారికే మంచి ఫలితాలు ఉంటాయి సరే మంచి ఫలితాలు వస్తున్నాయి కదా ఇంకో నెల కంటిన్యూ చేద్దాం అనుకోవడం తప్పులేదు కదా అవును అది ఆ పదిహేడు రోజులు అయిపోయిన తర్వాత ఇప్పటి మాదిరిగానే చేసేసుకుని మళ్ళీ తెచ్చిపెట్టుకుని మరొక పదిహేడు రోజులు ఉంచుకోవచ్చు చాలా చక్కగా చెప్పారమ్మా చిన్న రెమెడీ రెండోది వ్యాపారంలో ప్రతి ఒక్కరికి నష్టాలు కష్టాలు అన్ని కూడా ఉంటూనే ఉంటాయి ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా ఏమీ లేదు నియమాలు నిష్టలు ఇట్లా ఏమీ కూడా మంత్రాలు లేవు మంత్రాలు లేవు ఇబ్బందులు లేవు చిన్న విషయము ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాముల తోటి ఆ గ్రీన్ క్లాత్ తర్వాత పెసలని తీసుకుని చక్కగా సింపుల్ గా దేవుడి దగ్గర అంతే అంతే కానీ చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ధన్యవాదాలమ్మ చాలా చక్కని చిట్టి తంత్రాన్ని విశ్వాసంతో చూసారు కదండి నమ్మకంతో విశ్వాసంతో చేసే ఏ పనైనా కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పి అదేవిధంగా వ్యాపారంలో నష్టాల నుండి లాభాల వైపు పరుగులు తీయటానికి మరి చంద్రజా గారు చెప్పిన ఈ చిట్టి తంత్రాన్ని ఉపయోగించి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మన సంకల్ప సిద్ధిరస్తాం